ప్రతి పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి పోరాటం చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ వివరించారు. ప్రజలందరి ఆశీస్సులతో పార్టీని ముందుకు నడుపుతున్నామన్నారు. ఇది ఒక పార్టీ పండుగ కాదని, ఇది ప్రజల పండుగని అన్నారు. అందుకే ప్రతి పల్లెలో ఈ పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. వైసీపీ 10 ఏళ్ల ప్రయాణంలో వెంట ఉండి నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాయకులు, శ్రేణులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానులు, అలాగే ఈ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు పడిన వాటన్నిటినీ తమ కష్టాలుగా అనుకుంటూ వాటి నుంచి బయటపడడానికి అవసరమైన పోరాటాల్లో ఆయన వెంట ఉండి అనేక కష్ట నష్టాలు వచ్చిన నాయకులు, శ్రేణులు వీళ్ళందరికీ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రయాణం ఒకరుగా మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారంటే లక్షలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారంటే వేలాది మంది నాయకులు అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇవన్నీ కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన ప్రజలలో కల్పించిన విశ్వాసం ఎలాంటిదంటే, ఇంతకుముందే బొత్స గారు చెప్పినట్టు ఈరోజు చూసుకుంటే 5 కోట్ల మంది ఇది మా నాయకుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకునే రకంగా ఈ పార్టీని అడుగులు వేయించి ముందుకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి ఆశీస్సులు తను తీసుకొని ముందుకు నడుపుతుండడంలో వాళ్లకు, ప్రజలకు, అందరికీ ఓన్ చేసుకున్న వాళ్ళకి కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇది ఈరోజు ప్రజల పండగలాగా ఎందుకు కనిపిస్తుందంటే ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. దీంట్లో ఏదో ఒక పార్టీ అంటే 10 మంది కార్యకర్తలు వచ్చి డప్పులు కొట్టడం కాకుండా ప్రతి పల్లెలో కూడా ఇది మా పార్టీ, ఈ నాయకుడు మా నాయకుడు అనుకునే రకంగా ఈ జర్నీ సాగింది. ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం సాగింది, ఆయనతో పాటు పార్టీ ప్రయాణం సాగింది. దాంట్లో మమేకమైన వేలాది మంది, లక్షలాది మంది ప్రయాణం సాగింది. ఈరోజు కోట్లాది మంది ఆదరణను సంపాదించి పెట్టింది. ఇవన్నీ ఎందుకు స్మరించుకోవాలంటే నేటి రాజకీయాలకు మొత్తం ఒక సందేశం ఇవ్వడంతో పాటు, మార్గదర్శకంగా నిలవడంతో పాటు రాజకీయ పార్టీ ఎలా ఉండాలనే ఒక నిర్వచనం కూడా, కొత్త నిర్వచనం కూడా తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి పార్టీ రావాలనేది ఒక ఆదర్శం. ప్రజల ఆకాంక్షలు అవే అజెండాగా ఉండాలి. ప్రజా సమస్యల పరిష్కారమే మేనిఫెస్టో కావాలి. దీర్ఘకాలికంగా వాళ్ళందరికీ ఒక ఆదర్శప్రాయంగా, మార్గదర్శకంగా ఉండాల్సిన నాయకుడుగా ఆయన మొదలుపెట్టిన పార్టీ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పందుకే ఈరోజు ఎక్కడ పోయినా కార్యకర్తలు నిన్నటికి నిన్న ఈ ఎన్నికల్లో చూసిన, మనం వచ్చి అధికారంలోకి వచ్చి 24 దాటిన తర్వాత వచ్చిన ఎన్నికలు, తొలి పరీక్ష లాంటివి ఒక రకంగా చూస్తే ఈ విజయం నిజంగా ప్రజా విజయం. అది